రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక విశాఖలో బిల్లర్లు రెచ్చిపోతున్నారు. ఇక అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఇక విఆర్ గ్రాండ్ పేరుతో ఫంక్షన్ హాల్ అక్రమంగా నిర్మించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇంత జరుగుతున్నప్పటికీ అటు ఏసీపీ తిరుపతి రావు మాత్రం చోద్యం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు అయితే చేపడుతున్నారు. ఇక అటు జోన్ 2 టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా వీటికి కొమ్ము కాస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక కాసుల ఆశతో కేటగాళ్లు కూడా దాసోహం అయితే తీర్చుకుంటున్నారు. ఇక అటు విశాఖలో బిల్డర్లు రెచ్చిపోతున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, విశాఖ జిల్లా జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి జోన్ 2 టౌన్ ప్లానింగ్ విభాగం చేస్తున్నటువంటి నిర్వాహం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుంది. ఏదైతే టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇస్తున్న ప్లాన్ ఒకటి, అక్కడ నిర్మాణాలు జరుగుతున్నది ఇంకొకటి. బిల్డర్లు టౌన్ ప్లానింగ్ సిబ్బంది కుమ్మక్కైపోయి నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ కూడా కనీసం అటువైపు కన్నెత్తి కూడా టౌన్ ప్లానింగ్ విభాగం చూడలేదంటే దాదాపు లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయన్న విమర్శలు అయితే సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇప్పుడు సివిఆర్ న్యూస్ స్టింగ్ ఆపరేషన్ లో విస్తుపోయే వాస్తవాలు కూడా వెలుగు చూస్తున్నాయి. పిఎం పాలెం పరిధిలో ఐటీ పార్క్ సమీపంలో ఉన్నటువంటి జాతీయ రహదారికి కోతవేటు దూరం కార్ షెడ్ కు ఆనుకొని పిఎం పాలెం రోడ్లో డివిఆర్ ఏసీ ఫంక్షన్ హాల్ ఒకటి నిర్మాణం జరిగింది. వాళ్ళు తీసుకున్న ప్లాను స్టిల్ట్ ఫ్లోర్ తీసుకున్నారు, కానీ సెల్లార్ ఫ్లోర్ వేసి ఫస్ట్ ఫ్లోర్ ని పూర్తిగా కమర్షియల్ చేసేసారు. అక్కడ ఒక ఏసీ ఫంక్షన్ హాల్ నిర్మాణం జరుగుతుంది. ప్రధాన రోడ్లోనే ఇంత అక్రమ కట్టడం యథేచ్ఛగా నిర్మాణం చేపడుతున్నా అటువైపు కన్నెత్తి కూడా చూడని టౌన్ ప్లానింగ్ విభాగానికి సివిఆర్ న్యూస్ సమాచారం ఇచ్చినప్పటికీ కూడా కనీసం వారి మీద ఎలాంటి చర్య కూడా తీసుకోలేదంటే అటు ఏదైతే డివిఆర్ ఫంక్షన్ హాల్ కి టౌన్ ప్లానింగ్ విభాగం జోన్ 2 లో ఉన్న టౌన్ ప్లానింగ్ విభాగానికి మధ్య ఎంత సన్నిహిత్వం ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా సరే జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ స్పందించి ఇటువంటి అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపాలని విశాఖ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి అక్రమ కట్టడాల వల్ల వాహన చోదకులు నిత్యం నరకం చూస్తున్నారు. ఎందుకంటే పార్కింగ్ సక్రమంగా లేకపోవటం వల్ల వాహన చోదకులు నానా ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఒక పక్క ట్రాఫిక్ సమస్యలు పెరుగుతూ ఉన్నప్పటికీ కూడా టౌన్ ప్లానింగ్ సిబ్బంది మాత్రం మాకు పైసలే కావాలి, పైసలే మాకు ముద్దు, మీరు మా అడిగినంత పైసలు మాకు ఇచ్చేయండి, నచ్చినట్టు నిర్మాణం చేపట్టండి అన్న చందంగా జీవీఎంసీ జోన్ 2 టౌన్ ప్లానింగ్ విభాగం అయితే కనిపిస్తుంది. వారి దృష్టికి తీసుకెళ్ళినా ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు చేపట్టలేదంటే అటు బిల్డర్లకి ఇటు టౌన్ ప్లానింగ్ సిబ్బందికి మధ్య మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి, లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. వీటన్నిటికి సంబంధించినటువంటి డీటెయిల్ రిపోర్ట్ సివిఆర్ న్యూస్ వార్తగా టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం సివిఆర్ స్క్రీన్ మీద విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ విజువల్స్ లో కనపడుతున్న ఏసీ ఫంక్షన్ హాల్ పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఈ అక్రమ కట్టడాన్ని నిర్మాణం చేపట్టారు. వాళ్ళు తీసుకున్న ప్లాన్ ఒకటి, అక్కడ కట్టిన నిర్మాణం ఒకటి. ఇప్పటికైనా సరే టౌన్ ప్లానింగ్ సిబ్బంది స్పందించి ఇటువంటి అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపాలని సివిఆర్ న్యూస్ కూడా డిమాండ్ చేస్తుంది. ఒక పిఎం పాలెం రోడ్లోనే పదుల సంఖ్యలో టిల్ట్ ఫ్లోర్ ప్లాన్ తీసుకొని సెల్లార్ ఫ్లోర్, ఒక ఫ్లోర్ అదనంగా సెల్లార్ వేస్తున్నారు అంటే
దాదాపు పదుల సంఖ్యలో ఈ బిల్డింగ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి అంటే దానికి ప్రధాన కారణం టౌన్ ప్లానింగ్ సిబ్బంది నిర్లక్ష్యం. అటువంటి నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ చర్య తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఈ అక్రమ కట్టడాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.